దిస్ ఈజ్ మీ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఐఐటి గాంధీనగర్ ఇన్ 2023. బట్ 2025 లో కూడా ఈ ఐఐటి ఎన్ఐటి ట్యాగ్ మ్యాటర్ అయిద్దా? సి, ద ఆన్సర్ ఈస్ బోత్ ఎస్ అండ్ నో. డోంట్ వరీ, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సి, మీరు ఒక టైర్ వన్ కాలేజ్ లైక్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, ఇంకా కొన్ని మంచి మంచి ప్రైవేట్ కాలేజెస్ లో చదువుతుంటే మీకు ఒక మంచి నెట్వర్క్ ఉంటుంది, మీకు మంచి ప్రొఫెసర్స్ దొరుకుతారు, మీరు కొంచెం మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు, మీకు ఒక ఐడియా ఉంటుంది అరే అసలు జాబ్స్ ఎలా ఉంటాయి, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. కంపారిటివ్లీ టైర్ టూ టైర్ త్రీ కాలేజ్ స్టూడెంట్స్ తో పోలిస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎక్కువ థింగ్స్ తెలుస్తాయి, మీకు స్టార్టింగ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది చేంజ్ అవుతుంది. కంపెనీస్ డిగ్రీస్ అండ్ ట్యాగ్స్ కన్నా రియల్ స్కిల్స్ కి, రియల్ ఎక్స్పీరియన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సి, ఒక స్టూడెంట్ ఐఐటి నుంచి ఉన్నాడు, ఇంకో స్టూడెంట్ టైర్ త్రీ కాలేజ్ నుంచి ఉన్నాడు, ఇద్దరికి సేమ్ స్కిల్స్, సేమ్ ప్రాజెక్ట్, సేమ్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఈ స్టూడెంట్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అట్లా అని చెప్పి టైర్ టూ టైర్ త్రీ స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ లేవనే కాదు, స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉంటుంది, అన్ని ఆపర్చునిటీస్ దొరకవు. బట్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి, ఈవెన్చువల్ గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, తిప్పి కొడితే 2 ఇయర్స్ లో అదే ఐఐటిని పక్కన మీరు పనిచేస్తూ ఉంటారు విత్ సేమ్ సాలరీ. అంతెందుకు, మా కంపెనీలోనే ఉన్న 3 సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్స్ టైర్ త్రీ కాలేజ్ నుంచి మేము వాళ్ళ స్కిల్స్ చూసి సెలెక్ట్ చేసాం. అండ్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ లో కూడా డిగ్రీస్ విల్ బి జస్ట్ ఇర్రెలవెంట్, అది ఒక పీస్ ఆఫ్ పేపర్స్ అయిపోతాయి. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కానీ, రియల్ వరల్డ్ స్కిల్స్ కానీ దట్ యూ విల్ బి బిల్డింగ్ అలాంగ్ ద వే విల్ బి ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. సో 2025 అండ్ గోయింగ్ ఫార్వర్డ్ లో ఇట్స్ నాట్ అబౌట్ వేర్ యూఆర్ కమింగ్ ఫ్రమ్, ఇట్స్ వాట్ యూఆర్ బ్రింగింగ్ టు ద టేబుల్ అనేది మ్యాటర్ అది. సో ఫోకస్ ఆన్ దట్. సో బిల్డ్ యువర్ స్కిల్స్ అండ్ చేజ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లెట్ యువర్ వర్క్ టు ద టాకింగ్. సో మీరేమనుకుంటున్నారు, డిగ్రీ మ్యాటర్ అయిద్దా లేదా కమెంట్స్ లో చెప్పండి.